हेलो दिस इज गौतम टैक्सी ड्राइवर गौतम टैक्सी అని పిలవగానే రకరకాల కార్లు మన ముందుకొచ్చి క్యూ కడుతూ ఉంటాయి. అతి చిన్న నానో నుంచి బెంజ్ రేంజ్ ఉన్న పడవల లాంటి కార్లు కూడా ఇప్పుడు రెంట్కి దొరుకుతున్నాయి. ఇలా వరల్డ్ వైడ్గా ఎన్నో రకాల కార్లు ట్యాక్సీలుగా రోడ్లపై టాప్ గేర్లో దూసుకెళ్తున్నా అవన్నీ మన అంబాసిడర్ ముందు బేకారేనట. అది ఎలాగంటారా, తాజా సర్వేలో అంబాసిడర్ కారు ప్రపంచ అత్యుత్తమ ట్యాక్సీగా సెలెక్ట్ అయింది. ఇప్పుడంటే రకరకాల కార్లు వచ్చేసే గానీ ఒకప్పుడు కార్ అంటేనే అంబాసిడర్ అన్నట్టుగా ఉండేది. నాణ్యతకు మన్నికకు కేర్ ఆఫ్ అడ్రస్ గా పేరు తెచ్చుకున్న ఈ కార్ ఆఫ్ ఇండియా అప్పటిలో స్టేటస్ సింబల్ కూడా. ప్రస్తుతం అమ్మకాల రేసులో కొంచెం వెనకబడ్డ గ్రేస్ కోల్పోకుండా తనదైన బ్రాండ్ నేమ్ తో రీసౌండ్ చేస్తుంది మన ఇండియన్ అంబాసిడర్. ఇండియన్ రోడ్స్ ఇది ఒకప్పుడు అంబాసిడర్ కారుకు ఆంగ్లేయులు ఇచ్చిన గౌరవం. కొన్నాళ్ల క్రితం వరకు ఇండియాలో నెంబర్ వన్ కారుగా పరుగులు పెట్టింది వెహికల్. కానీ పొరుగింటి పుల్లకూర రుచిగా ఉంటుందన్నట్టు అందరూ విదేశీ కార్లపైనే ఇంట్రెస్ట్ చూపించడంతో రాను రాను కేవలం ట్యాక్సీలకే పరిమితమైపోయింది. రోడ్ల మీద అంబాసిడర్ కారు చాలా రేర్ గా కనిపిస్తోంది. కానీ ఓ 20 ఏళ్ళు వెనక్కి వెళితే 10 ఇంటిలో 6-7 అంబాసిడర్లే దర్శనం ఇచ్చేవి. దీన్ని బట్టి ఆ కారు ఏ రేంజ్ లో చక్రం తిప్పిందో అర్థం చేసుకోవచ్చు. మార్కెట్లోకి రోజుకు కొత్త మోడల్ కారు వస్తుండడంతో కొత్తక వింత పాతక రోత అన్నట్టుగా కార్ లవర్స్ కు అంబాసిడర్ అంటే పాత చింతకాయ పచ్చడి అన్న భావన వచ్చేసింది. మన వాళ్ళు లైట్ తీసుకున్నా విదేశీయులు మాత్రం అంబాసిడర్ కు హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు. రీసెంట్ గా ఓ ప్రముఖ వార్తా సంస్థ ఆధ్వర్యంలో బెస్ట్ ట్యాక్సీ ఇన్ ది వరల్డ్ అనే సర్వే నిర్వహించారు. ఇందులో అత్యధిక ఓట్లు సంపాదించి విన్నర్ గా నిలిచింది అంబాసిడర్. నా పేరు గోపాల్ అండి. ఈ అంబాసిడర్ డ్రైవింగ్ చేయబట్టి 2 ఇయర్స్ అయింది. ఈ బండి కంటే ముందు న్యూ మోడల్ హోండా సిటీ సివిక్ షిఫ్ట్ ఇవన్నీ నడిపా, కానీ వాటికంటే ఇవి బెస్ట్. డ్రైవింగ్ కంఫర్టబుల్గా ఉంటుంది, ప్లస్ క్లియరెన్స్గా మంచిగా ఉంటుంది. బండి డ్యామేజ్లోకి ఏం ప్రాబ్లం లేదు. వేరే బండి, ఈ బండి గుద్దినా కూడా ఈ బండికి ఏం కాదు, వేరే బండికి డ్యామేజ్లు అవుతాయి. అలా సేఫ్టీ ఉంది. ఇంకా చెప్పాలంటే లాంగ్ జర్నీ కూడా కంఫర్ట్గా ఉంటుంది.
టాక్సీ కాంపిటీషన్ లో బ్రిటన్, అమెరికా, సౌత్ ఆఫ్రికా, జర్మనీ, మెక్సికో, రష్యా వంటి ఎన్నో దేశాల నుంచి అనేక రకాలైన కార్లు పోటీ పడ్డాయి. అయితే వాటన్నింటినీ వెనక్కి నెట్టేసి జోరు చూపించింది అంబాసిడర్. సేఫ్టీలోను రూపంలోను ఎందరినో అట్రాక్ట్ చేసి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందింది. మన ఇండియన్ అంబాసిడర్ కార్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్.